హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అమ్మవారి ఇంకా నుంచి వచ్చిన అమ్మ అన్ను ధనశ్రీ వస్తురు. ప్రణయ్కైతే ఆకలి అవుతుందంటే బ్రెడ్ అయితే పాలసిస్తున్నాను. ఇదైతే టమాటో సాస్ పెట్టుకొని తినమంటున్నాను. అమ్మ వస్తుంది, అమ్మ వచ్చిన తర్వాత వంట చేస్తుంది. ఇక అందాక ఆకలి అవుతుందంటే చేస్తున్నా. ఎక్కువ పని అయితే వేయలే ఫస్ట్ టైం. ఇప్పుడైతే ఒక 10 డేస్ అవుతుంది కావచ్చు. 10 డేస్ నుంచి ఇదే ఫస్ట్ టైం చేయడము. ఇక్కడైతే నేనైతే బ్రెడ్ నెయ్యి వేసి అయితే కాలుస్తున్నాను. నెయ్యి అయితే వేసి కాలుస్తున్నాను. అన్నీ పీనట్స్ బటర్ అన్నా లేకపోతే టమాటో సాస్ అన్నా పెట్టుకోమని చెప్తున్నాను. ఒకడైతే కాలవడం అయితే అయ్యింది, ఇప్పుడైతే ఇంకోటి కాలుస్తున్నాను. పిల్లలకు ఎప్పుడైనా ఏది మన సాస్ కానీ దీనికి పెట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు మాత్రం ఇలాంటి టిప్ ట్రై చేయండి. నేను ఇప్పుడు చూపెడతాను మీకు. మనమైతే నెయ్యి వేసి రెండు దిక్కులు అయితే మనం దీన్ని అయితే కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఇలా అయితే రెండు దిక్కుల కాలిన తర్వాత షుగర్ అయితే తీసుకొని మనమైతే ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. జ్యూసీ జ్యూసీగా చాలా బాగా ఉంటుంది, పిల్లలకైతే ఇష్టంగా తింటారు. లేదు అంటే మన 5-star చాక్లెట్స్ లాగా క్యాడ్బరీ చాక్లెట్స్ ఉంటాయి కదా, చాక్లెట్స్ క్రీమీ చాక్లెట్స్ అవైతే అవి కూడా కొంచెం ఇలా మనం పెట్టిస్తే అది కొంచెం మెల్ట్ అవుతుంది కాబట్టి అది కూడా టేస్ట్ చాలా బాగా ఉంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు, తీయ తీయగా తినడం ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇదైతే కొంచెం మెల్ట్ అయితే అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా మంచిగా ఎంత బ్రౌన్ కలర్ అయిందో. ఇదైతే తింటుంటే తీయ తీయగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. ఇక్కడైతే ప్రణయ్ అయితే రాసుకుంటున్నాడు పీనట్స్ బటరు అంతా కూడా నేనైతే వేయించిచ్చాను. ఇక మమ్మీ నువ్వు సాల్ తీయి ఎంతసేపు చేస్తావు, నేను రాసుకొని తింటానులే అని చెప్పేసి ప్రణయ్ అయితే రాసుకుంటున్నాడు. ప్రణయ్ అయితే తింటుండు షుగర్ది. తిన్నాను, ఎట్లుందో చెప్పు ఒకసారి. సూపర్ ఉందా? వాడాన్ని రెడీ చేసుకున్నాడు. షుగర్ అయితే కొంచెం జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అయితే బాగుంది, నేను కూడా కొంచెం తిన్నాను. ఇక్కడ వచ్చేసి అన్ని ముళ్ళలు తెచ్చి ఇక్కడ పెట్టేశాము అమ్మవారి ఇంటికా నుంచి. ఇప్పుడు ఇందాకే వచ్చాము, వచ్చి ఒక 1 అవర్ అవుతుంది. అమ్మ ఇంకా రావట్లేదు అని చెప్పేసి ప్రణయ్కి అయితే ఆకలి అవుతుందంటే ప్రణయ్కైతే ఇదైతే టోస్ట్ చేసి ఇచ్చేసాను నేను. ఇప్పుడైతే అమ్మ వస్తుంది, అమ్మ వచ్చిన తర్వాత వంట చేస్తుంది. ధనశ్రీ మేము వచ్చేటప్పుడు లేవలేదు, పాపం బాగా పడుకుంది. మా ఆయన అయితే ఈవినింగ్ అయితే తీసుకొచ్చాడు. నేను అంటే ఆపరేషన్ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికన్నా వెళ్ళి అక్కడే ఉన్నాను కదా, ఒక 4 డేస్ అవుతుంది కావచ్చు. పిల్లలకు హాలిడేస్ ఉందని చెప్పేసి అమ్మ అక్కడే ఉంచుకుంది. వీడియోస్ అయితే ఏం తీయడం వీలు కాలేదు, ఎందుకంటే నాకైతే కడుపులో కొంచెం పెయిన్గా ఉండే, కొంచెం స్ట్రెంత్ వేశారు కాబట్టి అదే. దానివల్ల నేనైతే రెస్ట్ బాగా తీసుకోవడం జరుగుతుంది. మెడిసిన్ వల్ల అయితే ఫుల్గా నిద్ర వస్తుంది. దానివల్ల అయితే వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇప్పుడే ఇందాకే వీడియో చాలా చేశాను. నేనైతే నాకు ఎలా ఉంది, అసలు ఆపరేషన్ అయ్యేటప్పుడు ఏం జరిగిందని చెప్పేసి నేనైతే అంతా ఒక వీడియో తీస్తాను. ప్రస్తుతానికైతే ఇదైతే నేనైతే వచ్చానని చెప్పడానికి చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అయితే చిన్న మినీ బ్లాగ్ అయితే తీస్తున్నాను. అమ్మగిళ్ళు వచ్చిన తర్వాత నేను వంట చేసే చూపెడితే నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. ఈ వీడియో అయితే ఇంతవరకు ఆపేస్తున్నాను, ఎందుకంటే నేను ఇంటికి వచ్చానని చెప్పడానికే ఈ వీడియో అయితే తీస్తున్నాను. నేనైతే ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఏం జరిగింది, ఎలా ఉంది, అసలు ఏం ఎలా అయ్యిందని చెప్పేసి నేనైతే అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్రస్తుతానికైతే ఇదైతే మినీ బ్లాగ్ అయితే పెడుతున్నాను. చూడండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. కొంచెం మాట్లాడడం కూడా కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే చాలా గట్టిగా మాట్లాడకని చెప్పి డాక్టర్ చెప్పాడు. స్లోగా మాట్లాడమన్నాడు, స్లోగా నడవమన్నాడు, చాలా రెస్ట్ తీసుకోమన్నాడు, వంగడం లేవడం పని చేయడం బరువులు లావటం ఇవన్నీ కూడా బంద్ చేయమన్నాడు. అందుకోసమని చెప్పేసి ఇక నేను అక్కడ అమ్మవాళ్ళ ఇంటికే వెళ్ళాను హాస్పిటల్ నుంచి డైరెక్టు.
ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికా నుంచి రేపు పిల్లలకు స్కూల్ ఉంది, స్కూల్ కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను ఇందాకే. ఇప్పుడైతే అమ్మ వస్తుంది, అమ్మ వచ్చిన తర్వాత వంట చేసిన తర్వాత పిల్లలు నేను అందరం అయితే తింటాము. రేపైతే పిల్లలు అయితే స్కూల్కి పంపించాలి. ఇంకా మెడిసిన్ కూడా వాడుతున్నాను. హాస్పిటల్లో అయితే నన్ను 15 డేస్ తర్వాత రమ్మన్నారు. 15 డేస్ తర్వాత అయితే వెళ్ళాలి. అనుకోలే అసలు ఇంత స్ట్రెయిన్ అవుతుంది, ఇంత క్రిటికల్గా అయిపోతుంది అని చెప్పేసి మరీ దారుణంగా అయిపోయింది నా పరిస్థితి. నేనైతే అదంతా కలిపి నెక్స్ట్ వీడియోలో పెడతాను కంపల్సరీగా అసలు ఏమేమి జరిగిందని చెప్పేసి. వీడియో అయితే ఇక్కడికి ఆపేస్తున్నాను, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.